ఈరోజు 16 కోట్ల రూపాయలు సంగారెడ్డి మున్సిపాలిటీకి మరి శాంక్షన్ తీసుకురావడం జరిగింది, మంజూరు చేయించడం జరిగింది. ఈ 16 కోట్ల రూపాయలకు సంబంధించి మరి జివో కాపీలు కూడా మీకు అందజేయడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ యొక్క 16 కోట్ల రూపాయల్లో నుంచి మరి ముఖ్యంగా ప్రధాన బీటీ రోడ్లు, అట్లాగే అన్ని బస్తీలలో సీసీ రోడ్లు, 1వ వార్డు నుంచి 31వ వార్డు వరకు సీసీ రోడ్లు, నేను ఈ సందర్భంగా యావత్ మీడియా ద్వారా ప్రజానీకానికి అందరు కూడా తెలియజేస్తున్నా. నిజాం అనే వ్యక్తి అటు సమైక్య మనకుండా ఇటు తెలంగాణ మనకుండా తనకి ఇచ్చిన అవకాశాన్ని దుర్వినియోగం చేసే ప్రయత్నం అసెంబ్లీ సభ ద్వారా చేసిండు. నేను అడుగుతున్న అక్బరుద్దీన్ ఓవైసీని, నీ అభిప్రాయం చెప్పాల్సిన అవసరాన్ని పక్కకు పెట్టి నిజాం అనే వ్యక్తి నిజాంని పొగడ్తలతో అసెంబ్లీని నీవు ఉపయోగించుకునే ప్రయత్నం చేసినావు. నిజాం వారసుడమని ఎంఐఎం పార్టీ ఎందుకు మాట్లాడాల్సి వచ్చింది అంటే, రేపు తెలంగాణ విభజన జరిగిన తర్వాత ఈ రాష్ట్రంలో మత రాజకీయాలు చేసుకోవడానికి నిజాం వారసత్వం అవసరమనే ఉద్దేశంతో అసెంబ్లీలో మాట్లాడినట్టు నాకు అనుమానాలు. ఈరోజు ఈ ప్రాంతంలో ప్రజలు కూడా అనుమానిస్తున్నారు. ఇన్నేళ్ల చరిత్రలో ఎప్పుడు కూడా నిజాం వారసత్వం అని చెప్పుకోలేని ఎంఐఎం పార్టీ నిన్న జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో నిజాం వారసత్వం చెప్పుకోవాల్సిన అవసరం ఎందుకు వచ్చింది అంటే, ఆనాడు రజాకారులు నిజాం రజాకారులు ఈ ప్రాంత ప్రజలు ఊచకూతకొచ్చిన నాయ రాజు నిజాంని వారసుడు అనడంలో దాంతర్యం ఏమిటి అంటే, రేపు నిజంగా పార్లమెంట్లో బిల్లు పాస్ అయ్యి తెలంగాణ విభజన జరిగిన తర్వాత మత కల్లాళ్లకు సిగ్నల్ ఇవ్వడమా ఆయన అసెంబ్లీలో మాట్లాడమని అడుగుతున్నా. నేను ఎవడే అడుగుతున్నా నిజాం వారసత్వం అని ఎందుకు అనాల్సి వచ్చింది? చరిత్ర తెలియదా? ఆ రోజు నిజాం రజాకార్లకు వ్యతిరేకంగా సాయుధ పోరాటాలు జరిగి సర్దార్ వల్లభాయ్ పటేల్ తెలంగాణ విమోచనాన్ని ఈ ప్రాంతాన్ని విమోచన జరిపించలేదా? ఈరోజు స్వేచ్ఛగా బతుకుతున్నామంటే ఆ రోజు రజాకాల పాలన నుంచి విముక్తి జరగడం వల్లనే ఈరోజు తెలంగాణ ప్రాంత ప్రజలు హిందువులైనా ముస్లింలైనా క్రైస్తవులైనా సుఖశాంతులతో బతుకుతున్నారు. ఈరోజు మనకు నిదర్శనం అది. కేవలము దూరదృష్టితోటే రాజకీయ లబ్ధి కోసమే మతాలను రచ్చగొట్టడానికి నిన్న ఆ ప్రసంగం అనేది చాలా స్పష్టంగా కనబడుతుంది. అంటే కేవలము రాజకీయ దురుద్దేశంతో రానున్న రాష్ట్ర విభజన తర్వాత మత రాజకీయ నాయకులను పెరగడానికి అసెంబ్లీని వేదికగా ఉపయోగించుకుంటే అనేది ఎంఐఎం పార్టీ నిజస్వరూపం బయటపడింది.